అది కూడా సిమ్ లో పెట్టి ప్రాసెస్ అంతా కూడా సిమ్ లో పెట్టి చేయాలి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ రోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ చేయబోతున్నాం అన్నమాట. దానికోసమే ఈ సెటప్ అనమాట. ఓకేనా? దీనికోసం అయితే మొత్తం కింద పెట్టాను, నేను చెప్పాను కదా వీడియోలో మీకు, దాని కాలు నొప్పి వస్తుంది, అది కలపడం కూడా హైటెక్ చేయని వస్తుంది అనేసి. వస్తుందా? ఓకే, కలపడం కూడా ఇబ్బంది అవుతుంది, సారీ అండి. చెయ్యి అడ్డు పెట్టారు కెమెరాకి, ఆపేసాడు అదనమాట. అందుకని కాలు వస్తున్నాయని కింద కూర్చొని చేయించి హ్యాపీ కానీ పొయ్యి తీసాము పైన ఉన్నదాన్ని, అలాగే కడాయి కూడా తీసాము. ఆల్రెడీ మొన్న అప్పలు చేసాం కదా, క్లీన్ చేసి పెట్టేశాను బాస్తాలోని, మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను. ఇప్పుడైతే మనం మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం, రండి. ఓకే, ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుందాం. తగదగ అడిగి కాకపోతే నీ సిమ్లోనే పెడతా, ఎందుకంటే కొంచెం పని ఉంటుంది కదా దీనికి ముందు. బయట పెడితే సౌండ్లు వస్తాయి మనకి పాటలు. పెద్ద కడాయి పెట్టుకున్నా, మనం అది శనగపిండి నూనె వేసే కొద్దీ అది మనకి పొంగుతూ ఉంటుంది కదా కొంచెం. అందులో ఒకటి ఎందుకంటే ఇంకా చిన్నది లేదు, ఐరన్ ఒకటి ఉంది కానీ క్లీన్ చేయలేదు, పైన ఉంది అది బస్తాలు. ఓకేనా? ముందుగా అయితే దీంట్లో నేను దీనికి కావాల్సిన శనగపిండి, నూనె, వాటరు, పంచదార మనం కట్ చేసుకోవడానికి, చాకు, మైసూర్ పాక్ రెడీ అయిన తర్వాత వేసుకోవడానికి ఒక బేషన్. ఇప్పుడైతే నేను చేసే క్వాంటిటీకి చెప్తున్నాను అనమాట, నేను మెజర్మెంట్స్ అన్ని ఇక్కడను. ఈ కప్పు తోటి, ఇది కొంచెం పెద్ద కప్పు, మన చట్నీ బౌల్ తోటి దీంట్లో రెండు కప్పులు పడతాయి. ఒకేసారి పెద్దది తీసుకున్నాను నేను. స్వీట్స్ ఎక్కువ తినాను కానీ మా ఇంట్లో మా దీవెన్ బాబు ఒక్కడే, వాడికి కూడా పాపం జలుబు దగ్గుంది, ఇప్పుడు దగ్గుంది, ఇది దాచిపెట్టాలి, అదొక పెద్ద టాస్క్ ఇది చేయడం ఒకటి. అందుకే వాళ్ళు లేనప్పుడే చేసేసి, ఈ పెద్ద కప్పుతో అయితే ఒక కప్ అండి, మీరు ఒకళ్ళు చిన్న కప్స్ తీసుకుంటే దీనికంటే రెండు కప్పులు వేసుకోండి మీరు. ప్యాన్ హీట్ అయిపోతుంది, వేసేసుకుందాం. అట్లా దీంట్లో ఫ్రైడ్ రైస్, నూడిల్స్ కూడా టక్క టక్క వచ్చేసి ఒక కప్పుకి నేను పావు కప్పే పోస్తాను. పాకం రావడానికి చాలా లేట్ అవుద్ది, మళ్ళీ మనకి ఎక్కువ నీళ్లు వేసాం అనుకోండి ఏం కాదు, కానీ స్టవ్ వేస్ట్, టైం వేస్ట్, ప్రాసెస్ అంతా వేస్ట్. రెండు కప్పులు చిన్న కప్పుతో నీళ్లు పోసుకుంటే అరకప్పు పోసుకోవాలి. ఈ కప్పుతో ఒక కప్పు వేసి పోసాను కాబట్టి నేను పావు కప్పు వరకు పోసుకుంటున్నా, అరకప్పు కంటే ఇంకా తక్కువ చాలు. ఇది కలుపుకొని మనకి పాకం అనేది కొంచెం పంచదార మొత్తం కరిగేంత వరకు, యాక్చువల్గా అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడాను మనకి సిమ్లో ఉంచి చేయాలి. అదంతా కరిగించుకోవాలి ఫస్ట్, అయితే బాగా పంచదార మొత్తం కరగాలి, మనకి బబుల్స్ రావాలి. ఇది మొత్తం మనకి తీగ పాకం కొంచెం లైట్గా ఉన్న పాకం అలా రావాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, ఈజీగా ఉంది కదా చూస్తుంది కదా, ఈ పాకం అంతా కరగాలండి. ప్రాసెస్ మొత్తం కూడా సిమ్ లోనే చేసుకోవాలి, మనకి స్వీట్ షాప్ లో కొన్నట్టే వస్తుంది అచ్చం కూడా అలాగే. ఓకేనా? ఈ పంచదార కరిగి బబుల్స్ వచ్చి ఈ పాకం కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అంతవరకు మనం దీన్ని కరిగిస్తూనే ఉన్నాం. వాటర్ ఎక్కువగా వేయకండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకే అండి, మన పంచదార కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక్కసారి బాగా సైడ్కి అంతా కూడా మిక్స్ చేసుకొని పాకం చూసుకుందాం, చెప్పాను కదా దీనికి. ఇలా దగ్గరికి అన్నాం అనుకోండి, కొంచెం రావాలి లేతగా ఉండ పాకం రావాలి. ఇలా తెలియని వాళ్ళైతే వాటర్లో వేస్తే, లేకపోతే ఒకసారి గరిటతోటే చేతితోటి లైట్ కొంచెం ఇట్లా తీగ పాకం, కొంచెం లేత ఉండ పాకం ఇట్లా అనమాట. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అయితే వచ్చేస్తుంది, ఈలోపు మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉన్నాం. పాకం కూడా కలర్ చేంజ్ అవుతుంది చూసారా, లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అప్పుడు మనకు రెడీ అయినట్టు. నేను
శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నా, ఇదే కప్పుతోటి. ఏ కప్పుతో నేను తీసుకున్నారో అదే కప్పుతో తీసుకోండి. ఓకేనా? ముందే పోసుకోవాల్సింది పడిపిడ్డ. స్పూన్తో అనరాదు, చేత్తో అంట. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కాకపోతే కొంచెమే చేశాను నేను ఫస్ట్ టైం చేసినప్పుడు. క్వాంటిటీ తక్కువ క్వాంటిటీతో చేసినాం ఆ రోజు, చేసి కూడా చాలా రోజులైంది, 1 ఇయర్ దాటింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం, గుల్లగా. సాఫ్ట్ మైసూర్ పాక్ ఒకటి చేస్తాను, అది కూడా బాగుంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయింది, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ పడుతుంది కింద. ఒక కప్పు శనగపిండి పడతాయి వంటన్నాక మొత్తం మనకి. పాకం కూడా వచ్చేసి వచ్చేసారా, కలర్ చేంజ్ అయిపోయింది. దీంట్లో శనగపిండి వేసుకొని సిమ్లో ఉంచేసే ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉంచాను, చాలా తక్కువ పెట్టాను స్టవ్ అయితే. ఇదంతా దీంట్లో కరగాలి, కరుగుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఇంకా కలుగుతూనే ఉండాలి. కరిగింది ఇప్పటికైతే, ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు చేయాలి, ఇంకా వేయించుకోవాలి. అలాగే దీంట్లో నేను నెయ్యి వాడతారు కానీ ఏదో నూనె వాడుతున్నా, అంత నెయ్యి మన దగ్గర లేదు, అంత తినరు కూడాను. కాబట్టి నూనె మాత్రం పక్కన బాగా వేడి చేసుకుని ఉంచుకోండి. ఇది ఉడికే లోపానికి ఇది ఇంట్లో ఉన్న స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుని రావాలి. ఓకేనా? బాగా వేడిగా ఉండాలి అప్పుడు ఈ ఉండలు కూడా పోయి పచ్చివాసన పోయేంత వరకు నేను మిక్స్ చేస్తూనే ఉంటాను, ఎక్కడ ఆపకుండా. అది కూడా సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి చేయాలి. ఓకే అండి, మనకి శనగపిండి కూడా కరిగింది. పచ్చివాసన సారీ కరగడం కాదు, పచ్చివాసన లేకుండా ఫ్రై చేశాను. చూడండి ఇలా అయింది, ఇలా క్రీమ్ లాగా అయిపోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఇలా మనకి అరిసెల పాకం ఉంటుంది కదా, ఇలా అవ్వాలి. పక్కన నూనె బాగా వేడి చేసి పెట్టుకున్నాను, స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. వేడి వేడి నూనె తీసుకుంటూ కొద్ది కొద్దిగా దీంట్లో వేసేసుకోవాలి. అది మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ పీల్చుకోకుండా పైకి వస్తుందో అప్పుడు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? స్లోగా ఉడుకుతూ ఉంటుంది. తిప్పితే కొంచెం పెడతా స్టవ్. ఇలా ఉడుకుతుంది పిండి గుల్లగా అయ్యేంత వరకు. మనకు తెలుస్తుంది ఇది ఎలా అయిపోయింది. మనకి నెయ్యి ఉన్న వాళ్ళు, నెయ్యి బాగా తినే వాళ్ళు అయితే నెయ్యి కూడా వేసేసుకోండి. స్మెల్ వస్తున్నాయండి మైసూర్ పాక్ స్మెల్. ఈ రెసిపీస్ అన్ని నాకు అన్ని చాలా ఈజీ, కాకపోతే చేయడమే చేయాలి. ఏం మాటలు రావట్లే. స్లోగా సిమ్లో పెట్టి చేసుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది కదా. అడుగంటుతుంది ఈ మంట పెద్దగా వస్తుంది కదా స్టవ్. వేరే రెసిపీ సారీ వేరే రెసిపీస్ అయితే ఏం కాదు కానీ ఓకే అండి, మన మైసూర్ పాక్ దాదాపుగా రెడీ కావడానికి వచ్చేసింది. చూసారు కదా, వేడి వేడి నూనె వేస్తూ ఇలా గుల్లగా అవ్వాలి. ఆల్రెడీ ఒక ప్లేట్కి నెయ్యి రాసి కూడా పెట్టేసాం మేమైతే. ఇప్పుడు దాంట్లో వేసేస్తాం లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి. నెయ్యి రాసిన ప్లేట్ పెడితే మనకి అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇది మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది లోపల చల్లారిన తర్వాత.
ఇట్లయితే తీసి నేను దాంట్లో వేసేస్తాను. స్టవ్ ఆపేసుకుందాం. అదన్నమాట ఇలా గుల్లగా అవ్వాలి. చూసారా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయి. కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం లైట్గా. వేరే బేషన్ పెడదాం అనుకున్నాం, గాజు బౌల్ లాంటి టైంకి దొరకలేదు కాబట్టి దీంట్లో వేసేసాను. మీకు ఎంత మందంగా కావాలి, ఏ షేప్లో కావాలనేది ఇంకా మన ఇష్టం. ఈ ప్రాసెస్ తర్వాత మరి గట్టిగా ప్రెస్ చేస్తే ఇట్లా మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది, వాసన కూడా చాలా బాగుంది. కొంతమంది శనగపిండిలో కలర్ కూడా వేసుకుంటారు, మేమైతే ఏం వేయలేదు కలర్ అలాంటివి. ఎక్స్ట్రా అయిపోయింది, చిటికలో అయిపోయింది కదా. ఇది చల్లారిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తానికైతే షేప్ కట్ చేసుకుందాం. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కమ్మటి వాసన వస్తుంది. పీసెస్ పీసెస్ వచ్చేస్తుంది చల్లారిన తర్వాత. వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కట్ చేసేటప్పుడు తెలిసిపోతుంది. పెద్ద పీస్ అయినా చిన్నది అయినా ఇంతదేనా తగ్గుంది కదా మా వాడికి. పాపం వాడి చూస్తే ఆగలేవాడు, కానీ దాచిపెట్టాలి ఇవ్వాలి, అందుకనే కొంచెమే చేశాను. జలుబు తగ్గితే వాడికి దగ్గు, కొంచెం ఎక్కువ చేసి పెట్టినా కూడా నెక్స్ట్ అరిసెలు కూడా చేస్తాను చూడండి, చాలా బాగుంటాయి నువ్వుల అరిసెలు. ఓకే ఇదన్నమాట. చూద్దాం కొంచెం టేస్ట్ చూస్తాను. జస్ట్ తీసేసి ఐ మీన్ స్టవ్కి పెట్టాలి అది. సూపర్ ఉంది, స్వీటు కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. మనకి ఈజీగా పీసెస్ కట్ చేసేటప్పుడు తెలిసిపోయింది, మనకి ఆయిల్ వేసినప్పుడు ఎప్పుడైతే శనగపిండి వైట్గా ఇలా బబుల్స్ వచ్చేస్తుందో అప్పుడు మనకి కరెక్ట్గా అయిపోయినట్టు అనమాట పాకం. ఇంకా ఎక్కువసేపు ఉంచారనుకోండి తెలియదు, నోట్లో వేసుకుంటే కరిగిపోయింది. దీంట్లోనే ఇంకో మైసూర్ పాకలో మనకి మిల్క్ పాక్ అని చేస్తారు, సాఫ్ట్గా ఉండేది, అది కూడా ఒకరోజు చూద్దాం మనం, చాలా బాగుంటుంది అది కూడా. ఇలా వెన్నలా కరిగిపోయింది అనమాట నోట్లో వేసుకుంటే. ఓకే చల్లారిన తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దాం వాటి ఎలా వచ్చాయి ఏంటి కలర్ లోపల అలా. ఓకే అండి, మన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. నేను తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటాను, కొంచెం వేడిగా ఉంది. ఇంకా మామూలుగా అయితే బయట కలర్ వేస్తారు, మనం వితౌట్ కలర్ అనమాట. మీకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు ఎల్లో కలరు. సూపర్ టేస్టీగా ఉన్నాయి, మిగిలిన పీసెస్ అన్ని ముక్కలు ముక్కలు బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మంచి వాసన వస్తుంది ఇల్లంతా కూడాను. కొంచెం ఆయిల్ అది నెయ్యి రాసాం కదా, ఇది రాసినప్పుడు మీరు కరిగిచ్చి రాయలేదు నెయ్యి, చేతితో తీసి చలికి అట్లే గడ్డగట్టింది కదా. వేడివేడి పాకం దీంట్లో వేసేసరికి కరిగిపోయింది నెయ్యి మొత్తం, అదే నెయ్యి స్మెల్ వస్తుంది కొంచెం వేసినా కూడా. అదే మనం కరిగిచ్చి రాసామనుకోండి తక్కువ పట్టేది. ఇది ఈ పీసెస్ అయితే మిగిలినవి పక్కన పెట్టేసుకుంటాను నేను తర్వాత ఒక బౌల్లో. రెడీ అయిపోయింది అన్నమాట మైసూర్ పాక్. బాగుందా? సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.